ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభ్యుడుగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడుగా, కేంద్ర మంత్రిగా, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష మంత్రి గారు చాలా విషయాలు ఇచ్చిన నివేదికల మీద కానీ, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చిన నివేదికల మీద గతంలో వివిధ నాయకులు మాట్లాడినా, లేకపోతే ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నిటినీ వారు ఇక్కడ ఉదహరిస్తూ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా వారు మాట్లాడుతున్నారు. సరే, వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు, వారి అభిప్రాయాన్ని విభేదించే హక్కు మాకున్నది, వారి అభిప్రాయం చెప్పుకునే హక్కు వారికి ఉన్నది, నాకేం అభ్యంతరం. అయితే అధ్యక్ష, తమరి ద్వారా తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని, ఇతరులు ఎవరో చెప్పిందో, మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం. కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను, ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి, నా ఆలోచన ఇది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది, దీని మీద సాంకేతిక నిపుణులుగా మీ అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు గోదావరి ప్రాజెక్టుల మీద రిటైర్డ్ ఇంజనీర్స్తోని ఒక కమిటీని నియమించారు అధ్యక్ష. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమరి ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తీయదలుచుకుని, ఇందులో కొన్ని అంశాలను మాత్రం నేను చదివి వినిపిస్తాను. ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలను కూడా నేను చదివి వినిపిస్తాను. కొంతమేరకు ఈ మొత్తం రికార్డును నేను సభలో రికార్డు ప్లే చేయదలుచుకున్నాను. నేను ఈ చదివి వినిపించిన తర్వాత ఈ టోటల్ రికార్డు సభ దీంట్లోకి తీసుకోవాల్సిందిగా తమరి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ రిపోర్ట్ ఆఫ్ కమిటీ బ్యారేజెస్ అండ్ గోదావరి అండ్ ప్రాణహిత చేవెళ్ళ, ఈ కమిటీని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నియమించారు. ఇది 14 పేజీల కమిటీ నివేదిక ఇచ్చింది అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఇందులో ఇంజనీర్లు ముఖ్యమైన వాళ్ళు అంటే, బి అనంతరాములు, బి వెంకట రామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి, 5 మంది ఇంజనీర్లతో ఆనాటి ముఖ్యమంత్రి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుల మీద తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా ఇతర ప్రాంతాలలో నిర్మించడానికి అవసరమైన రీడిజైనింగ్కు ఇక్కడ పునాది పడ్డది అధ్యక్ష. ఈ పునాది పడ్డ తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో మొత్తం గోదావరి జలాలకు సంబంధించిన హిస్టరీని మొత్తం ఇందులో పొందుపరిచింది అధ్యక్ష. ఇదే కాకుండా వీళ్ళు ఏరియల్ సర్వే, ఫిజికల్ సర్వే, టోపోషీట్స్ సర్వే చేసి మొత్తం ఒక నివేదికను తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష. అందులో పేజీ నెంబర్ 5లో ఆల్టర్నేట్ లొకేషన్స్ ఫర్ బ్యారేజ్, ద మెంబర్స్ ఆఫ్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం హ్యావ్ కండక్టెడ్ ద ఏరియల్ సర్వే ఆన్ 24/3/2015 టు ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ప్రపోజ్డ్ సైట్ అండ్ ఫీజిబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ సైట్స్ ఆన్ ప్రాణహిత రివర్ ఎక్సెట్రా. ఆఫ్టర్ డీటెయిల్డ్ టోపోషీట్ స్టడీ అండ్ యాజ్ పర్ సైట్ ప్లాన్స్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్ ఆర్ ప్రపోజ్డ్.
అంటే మేము అన్ని రకాలుగా టోపోషీట్లను కానీ ఏరియల్ సర్వేలు చేసి వీటన్నిటిని ఆధారంగా ప్రభుత్వానికి మేము నివేదికలు ఇస్తున్నామని చెప్పి. అంతకంటే ముందు అధ్యక్ష, పదే పదే గత ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయలే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసినారు, ఆనాటి ముఖ్యమంత్రులు ఏం పనిచేయలేదని వారు ఏదైతే మంత్రి గారు ఆరోపణలు చేస్తున్నారో, వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్లు పొందుపరిచిన అంశాలను కొన్నిటిని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రయత్నాలను కూడా ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలనే ఇక్కడ చర్చించాలన్న ఆలోచనతోటి మనం ప్రత్యేకమైన చర్చను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా నిద్రపోని రాత్రులు గడిపి, నాకు తెలిసి వారు సరిహద్దుల్లో సైనికుడుగా మోహరించి యుద్ధాన్ని ఎదుర్కొని వచ్చిన సైనికుడు, సరిహద్దుల్లో కూడా వారంత బరువైన గుండెతో ఉన్నారో లేదో నాకు తెలీదు, వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణామాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి గారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంత మేరకైనా వారిని అభినందిస్తుండే. కానీ ఎదురుదాడి పూర్తిగా, అంటే మంత్రి గారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అందుకే ఉమ్మడి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడ ఆగిపోయినాయని నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం, ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు. అక్కడ ఉన్నట్టు పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారిన పడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, సురేష్ షెట్కార్ లాంటి వాళ్ళు, బర్లాం నాయక్ లాంటి వాళ్ళు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళు ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర, కళ్ళగట్టినట్టు పార్లమెంట్లో లైవ్ రికార్డులన్నీ తీయండి. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే, ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కొన్ని అంశాలను నేను చదివినిపించదలుచుకున్న అధ్యక్ష. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ ఇన్ ఇయర్ 2012 ఫర్ కాన్స్టిట్యూటింగ్ ఇంటర్స్టేట్ బోర్డ్ అండ్ స్టాండింగ్ కమిటీ అండ్ కోఆర్డినేషన్ కమిటీ. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డంకులను తొలగించడానికి ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి చర్చించి 2012 ఇంటర్స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేసిండ్రు, స్టాండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు, కోఆర్డినేషన్ కమిటీని అంటే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోఆర్డినేట్ చేయడానికి కూడా కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర, ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ రిపోర్ట్ దీస్ ఇంజనీర్స్ ఆర్ మేడ్ అవుట్ సర్టన్ పాయింట్స్ సేయింగ్ దట్ డ్యూరింగ్ ద రీసెంట్ మీటింగ్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర, ఇట్ వాజ్ సజెస్టెడ్ టు రెడ్యూస్ ద సబ్మర్జెన్స్ ఏరియా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఎట్ ఇట్స్ ప్రజెంట్ ఎఫ్ఆర్ఎల్ ద సబ్మర్జెన్స్ ఏరియా ఈస్ 1850 ఎకర్స్ పట్టా ల్యాండ్ ఇన్ మహారాష్ట్ర, బట్ నో విలేజ్ ఈస్ గెట్టింగ్ సబ్మర్జ్డ్.